మెదక్ జిల్లా అందరు నియోజకవర్గం టెక్మల్ మండల పరిధిలోని ఎల్లుపేట పాత గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ జిల్లా ఎస్టీసీఎల్ నాయకులు శంకర్ నాయక్ ఈ నెల 17వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. ఈ రోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్, వైస్ ఎంపీపీ మంజుల రాజగోడ్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేయడం జరిగింది. టెక్మాల్ మండలంలో మంచి కార్యకర్తను కోల్పోయిందని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలుపుతూ 5000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ తరఫున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్మరికత్త సర్పంచ్ రామచందర్, మాజీ ఎంపీటీసీ సక్రు నాయక్, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు సేవాలాల్, పీఎస్ఈఎస్ డైరెక్టర్ సర్వని లక్ష్మి మల్లేశం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అబ్రహం, లక్ష్మణ్ నాయక్, గోవింద్ నాయక్, జక్కల పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినా, ఏ కార్యక్రమం ఏది విషయమైనా వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళలా మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ విషయం మరి పెద్దలు దామోదర్ రాజ నరసింహారావు గారు తెలియజేయడం జరిగింది. అతని ఏమన్నా మీరు పోయి పరామర్శించనండి, నేను 2-3 రోజులలో మనం వెళ్దాం, మళ్ళీ ఒకసారి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పడంతో మరి నేను ఈరోజు రావడం జరిగింది. మరి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబానికి మండల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి విష్ణవ శంకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తారు. శంకర్ నాయక్ అమర్ హై, శంకర్ నాయక్ అమర్ హై, శంకర్.